అందరికీ వెలుగులు పంచే జెన్కో సంస్థలో చీకటి అలముకోవడంతో చాలా విషాద ఛాయలు ఇప్పటికీ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం శ్రీశైలం ఎడమగట్టు నిన్న ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఉద్యోగులతో ఉన్నాం. అక్కడ పనిచేసినటువంటి సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులు మనతో ఉన్నారు. వాళ్ళ అనుభవం ఏంటి, ఎట్లా జరిగింది, ఆ సమయంలో వీళ్ళ రియాక్షన్స్ ఏంటి అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఆ ఘటన జరిగిన వెంటనే మీకు ఎట్లా సమాచారం అందింది, మీరు ఎట్లా వెళ్ళారు, ఏం చేశారు, ఏం జరిగింది అసలు మీ అనుభవం? మేము అమర్ రాజా కంపెనీ వాళ్ళు, మేము మా టీము 15 మంది టోటల్ కలిసి వర్క్ చేస్తున్నాం బ్యాటరీ రూమ్లో. మా బ్యాటరీ దాదాపు పని పూర్తి కావచ్చింది. లాస్ట్ చివరిలో ఓ 2 ప్లేట్లు నట్ బోల్ట్ బిగించేది ఉంది, అంతే. అన్నం భోజనాలు కూడా తీసుకొచ్చాము బయట నుండి భోజనం చేద్దామని. అవి 2 ప్లేట్లు బిగిస్తే మేము భోజనానికి వెళ్ళిపోయేవాళ్ళం. వెంబడే బయట నుండి ఎవరో కేకలు వేశారు మంటలు వస్తున్నాయని. వెంబడే మేము మా ఏడి గారు మా టీంలో ఉన్న వాళ్ళం మేము వెళ్ళిపోయినాం ఆడికి. ఆడికి వెళ్ళేటాలకే మంటలు చెలరేగుతున్నాయి. వెంబడి మేము ఆర్పనికి చాలా ప్రయత్నించినాం. మా డి గారు, మేము, ఇంకా ఫైర్ సిబ్బంది అందరం చాలా ప్రయత్నం చేసినాం. కానీ ఒక యూనిట్ తర్వాత ఒకటి కాలుకుంటా అట్లనే వెళ్ళిపోతుంది. 6వ యూనిట్ లాస్ట్ యూనిట్ పోయేటాలకే ఎక్కువైంది మంటలు, ఎక్కువయ్యి పొగ దాంతోపాటు ఇంకా విపరీతంగా పెరిగింది. ఈ యూనిట్లు కాలినప్పుడు అంత పొగ రాలే. లాస్ట్ 6th యూనిట్కి పొగలు బాగా అలుముకుంది. వెంబడి నేను సి గారిని తీసుకురానికి బయటకు వచ్చేసా. బయటకు వచ్చి మళ్ళీ లోపల పోయేటాలకి నేను సి గారు ఇద్దరం అక్కడనే చిక్కున్నాం. మేము తిరిగి వచ్చే దారి కనిపించక సైడ్కి ఉన్న జాలిని పట్టుకొని నేను సి గారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని 3 సార్లు కింద పడిపోయినాం. ఇంకా రాలేమనుకున్నాం. దేవుడు మమ్మల్ని ఏదో విధంగా మధ్యలో మా ఏఇ గారు లోపలికి వస్తున్నారు ఒక కారు తీసుకొని. ఎవరో నేను అంత గమనించలేదు. ఆ చీకట్లో కూడా అంత కనిపించలే. ఆ కారులో మా సిఇ గారిని ఎక్కించి నేను మళ్ళీ అందులో ప్లేస్ లేదు, మళ్ళీ నేను పరిగెత్తడం మొదలుపెట్టిన. చివరికి లాస్ట్ వచ్చేటాలకి నేను బాగా ఇదైపోయినా, ఊపిరి ఆడని పరిస్థితిలో వెళ్ళిపోయినా. బయటకు వచ్చి ఇంకా పడిపోయి మా స్నేహితుని ఫోన్ చేసి ఇంకా బయటపడ్డా సార్. ఇప్పుడు లోపల మంటలు ఆరిపోయే ప్రయత్నం చేస్తున్నారు విజువల్స్లో కొన్ని చూస్తూ ఉంటే వీడియోలో. అప్పుడు మీ అనుభవం ఏంటి, మీరు ఎట్లాగా ఆ మిగతా సిబ్బంది అప్పుడు మిగతా ఏఇలు కానీ ఘటన లోపల చిక్కున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేశారు అప్పుడు? సార్, ప్రతి వాడు ప్లాంట్ని కాపాడే ప్రయత్నమే చేశారు. ఇప్పుడు మీరు విజువల్లో చూస్తున్నారు, డి గారు ఎంత దగ్గరికి వెళ్ళి మంటలు ఆరిపోయే ప్రయత్నం చేశారు. ఇంకోటి మంటలతో పాటు ఆ యూనిట్లు ఆపనీకి చాలా ప్రయత్నం చేసినాం. అందరూ, ఇప్పుడు చనిపోయిన డి గారు కూడా కింద మీద అవి కంట్రోల్ అవ్వట్లేదు. ఆ కంట్రోల్ ప్యానలే కాలిపోయినప్పుడు ఎంసీఆర్ నుండి చాలా ప్రయత్నం చేశారు. ఎంసీఆర్ నుండి కాలే. తర్వాత మాన్యువల్ అయినా చేద్దామని యూనిట్ యూసీబీలో వెళ్ళారు, అక్కడ కూడా కావట్లేదు. కానీ వాళ్ళు అక్కడి ఇక్కడ పరిగెత్తడం వల్లనే వాళ్ళు సమయం మించిపోయింది. వెంబడే కరెంటు పోవడం వల్ల వాళ్ళకు దారి తెలియకుండా వాళ్ళు అక్కడనే చిక్కున్నారు. అది కాకపోతే వాళ్ళే కనుక అప్పుడే ఎస్కేప్ అయి ఉండుంటే మాతో పాటు అందరం మేము బయటపడేవాళ్ళం సేఫ్గా. కాకపోతే వాళ్ళు యూనిట్లను కాపాడనీకే ప్రాణాలు అర్పించడం జరిగింది. మీరు సహజంగా ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు వెంటనే అప్రమత్తం అయ్యి అంత అలారం ఇచ్చి ఆఫ్ చేయాల్సి ఉంటుంది మొత్తం యూనిట్ని, అట్లా ఎందుకు జరగలేదంటారు నిన్న జరిగినటువంటి ఘటనలో? అది జరిగేలోపే పొగలు కమ్ముకునే సార్. అక్కడికి వెళ్ళారు మా వాళ్ళు, వెళ్ళారు కానీ అక్కడ దారి కనిపించలే. దారి కనిపించాక అక్కడనే చిక్కుపోయారు మా డి గారు. ఇక్కడ మీరు చాలా కాలంగా పనిచేస్తున్నారు, మీకు చాలా అనుభవాలు ఉంటాయి. ఇట్లాంటి ఘటనలు ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు ఈ జరగడానికి బ్యాటరీస్ మారుస్తున్నప్పుడు సహజంగా 5 గంటల లోపల డ్యూటీ అయిపోవాల్సి ఉంటుంది, కానీ ఎందుకు కొనసాగించారు, ఎందుకు ఎట్లాంటి అనుభవం వచ్చింది? ఇప్పుడు ఎందుకంటే ఫ్లడ్ వస్తుందండి, కరెంటు ఉత్పత్తి చేయాలి. ఇప్పుడు యూనిట్ను మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం
రికార్డ్ స్థాయిలో చేస్తాం. దానికి మనం దాని స్థాయిగా మించాలనేది, యూనిట్ మంచిగా ఉండాలని, పవర్ మంచి జనరేషన్ చేయాలనేది మా తెలంగాణ యొక్క లక్ష్యం. దానికి ఏంది డిమాండ్ మనకు ఎక్కువ ఉండే కరెంటు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ చేయాలని చెప్పి దాని మీద ఇది చేసినామండి, డ్యూటీ ఎక్కువ చేస్తున్నాం. 24 అవర్స్ అయినా ఎమర్జెన్సీ అయినా ఎనీ టైం అయినా పోయినాక కార్మికులు సిద్ధం అన్నాం. డ్యూటీ మేము 9 to 5:30 వరకు మా డ్యూటీ యాక్చువల్లీ. అయితే ఏం జరిగిందంటే బ్యాటరీలో 2 సెట్లు ఉంటాయి. అయితే 1 సెట్ ఆల్రెడీ మార్చేసినాం, 3:30 కల్లా మార్చేసినాం. అది రెడీ చేసి దాన్ని ఆన్లో పెట్టేసి వచ్చేసినాం భోజనానికి. వచ్చి భోజనం చేసి 4:30 మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ 2వ సెట్టు రెడీలో పెట్టుకోవాలి. ఏమైనా ఎమర్జెన్సీ అయితే 1 సెట్టు ఫెయిల్ అయినా ఇంకో సెట్టు ఎమర్జెన్సీ ఉండాలనే ప్లాన్ తోటి 2వ సెట్టుని బిగించాలని ఆ టైం వరకు మేము డ్యూటీలో ఉన్నాం. లేకుంటే మా డ్యూటీ 5:30 అయిపోయింది, మేము వచ్చేసేవాళ్ళం. కానీ అలా కాదు కదా, మా బాధ్యతగా మా పని మా సంస్థ కాపాడుకోవాలని మేము ఎగస్ట్రా డ్యూటీలను ఎగస్ట్రా డబ్బులను ఆశపడకుండా మా సంస్థ అన్నం పెట్టే సంస్థను కాపాడుకోవాలని మేము అంత టైం తీసుకొని చేస్తున్నాం. అది చెప్తున్నారు, అదనపు సమయం అయినప్పటికీ కూడా ప్లాంట్ని కాపాడాలని ఎక్కువ విద్యుత్ ఉత్పాదనలో రికార్డ్ చేయాలనే పనిచేసామంటున్నారు. మీరు మీకు అనుభవం ఉంది, ఇప్పుడు చాలామంది కోల్పోయాం, ఇప్పుడు మీ ఏఈలు డిఈలు స్థాయి అధికారులను కూడా కోల్పోయాం, ఈ నష్టపరిహారం విషయంలో కానీ ఈ ఘటన మీద కానీ మీరేమంటారు? నష్టపరిహారం అయితే గవర్నమెంట్ చాలా తక్కువనే ప్రకటించింది ఇతర రాష్ట్రాలలో చూస్తే. ఎందుకంటే మేము మా యొక్క కార్పొరేషన్కి పనిచేస్తున్నాము, శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్నాము. సో భూగర్భ జల విద్యుత్లో పనిచేస్తున్నాము కాబట్టి మాకు చేసినటువంటి పనికి, ఉద్యోగం కొరకు ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు తగిన న్యాయం చేసి మరియు తగిన మంచి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. అదే ప్రకటించిన విషయం అయితే చాలా తక్కువది, దానికి చింతిస్తున్నాము, బాధపడిన విషయము. ఎందుకంటే కుటుంబము చాలా చిన్న చిన్న పిల్లలు చనిపోయిన వారికి అందరికీ, సో 5 ఇయర్స్ 6 ఇయర్స్ పిల్లలే, వాళ్ళు పెద్దగా వాళ్ళ తల్లిదండ్రులను చూడడానికి చాలా టైం పడుతుంది కాబట్టి బాధపడవలసిన విషయం ఇది. ఎందుకంటే మనోవేదన ఆపుకోలేకపోతున్నాము, మేము దగ్గర ఉండి వాళ్ళని కాపాడాలని చాలా ప్రయత్నం విశ్వ ప్రయత్నాలు చేశాము. మొన్న జరిగిన రాత్రి 10:30 అక్కడ ప్లాంట్లో సంఘటన జరిగిన తర్వాత మేము వెంబడి ఒక 15 నిమిషాల తర్వాత 10:45, 10:50 అక్కడ చేరుకున్నాము. మా కంట్రోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పటికీ మేము అక్కడికి వెళ్ళంగానే పిఏటి మెయిన్ గేట్ నుంచి లోపలికి పవర్ హౌస్ లొకేషన్ వరకు 1 కిలోమీటర్ ఉంటుంది. మేము లోపలికి ఒక వెహికల్ తీసుకొని లోపలికి వెళితే ఒక 500 మీటర్స్ వరకు వెళ్ళిన తర్వాత చాలా దట్టమైన పొగ, ఘోరంగా విపరీతమైన పొగ అనుకుని గుట్టలు తెప్పలుగా వస్తున్న పొగలను చూసి భయపడి అక్కడనే కారు ఆ చిన్న రోడ్డు మీద రివర్స్ తీసుకొని బయటకు వచ్చడానికి ప్రయత్నం చేశాము. మళ్ళీ తర్వాత ఒక ఆక్సిజన్ అంబులెన్స్ వేసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. కొంతమంది మా తోటి ఉద్యోగులు అంబులెన్స్ వరకు వెళితే అక్కడ హారన్ ఇచ్చారు, ఎలాంటి సమాచారం లేదు, కరెంటు మొత్తం ఆఫ్ అయిపోయింది, ట్రిప్ అయిపోయింది. ఇది చెప్తున్నారు సిబ్బంది. చాలా ఈ ఘటన తర్వాత వాళ్ళని ప్రాణాలతో కాపాడడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. నష్టపరిహారం విషయంలో కానీ, ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ విషయంలో కానీ ప్రభుత్వం మరింత ఉదారంగా వ్యవహరించాలని వీళ్ళంతా కోరుతున్నారు.